జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ నేను సౌమ్య ఈ ఏడాది చివరన జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రత్యేకించి మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది అయితే పోలింగ్ స్ట్రాటజీని పక్కా అమలు చేయడం ఊహించని ఎత్తుగడలతో ప్రత్యర్థిని డిఫెన్స్లో పడేయడం కమల దళానికి కొత్త కాదు కానీ ప్రత్యర్థి బలాలని అంచనా వేస్తూ వ్యూహం మార్చాలి గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలి అంతే తప్ప ట్రాక్ రికార్డులు సీనియార్టీలు పట్టుకొని వేలాడితే పని జరగదు ప్రస్తుతం బీజేపీ కూడా ఇదే తీరున ఆలోచిస్తుంది డిజిటల్ ఏరాలో సాంప్రదాయ రాజకీయాలకి స్వస్తి పలుకుతోంది గెలుపు ఒక్కటే లక్ష్యం కాకుండా సమీప భవిష్యత్తులో ప్రత్యర్థిని కోలుకోనీయకుండా దెబ్బ కొట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది బీజేపీ ఇందుకోసం అగ్రనేతలని సైతం లూప్ లైన్లో వెయిటింగ్లో పెడుతోంది మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి ఇటీవల రెండు విడతల్లో విడుదల చేసిన అభ్యర్థుల జాబితా ఇదే విషయాన్ని రుజువు చేస్తోంది ఇంతకీ బీజేపీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా మూడు రాష్ట్రాల్లోనూ సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం వెనుక మరేదైనా మర్మం ఉందా ఈ ఎత్తులకి కాంగ్రెస్ దగ్గర సమాధానం ఉందా మధ్యప్రదేశ్లో రెండు వందల ముప్పై అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇప్పటికే రెండు విడతల్లో డెబ్బై ఎనిమిది మంది పేర్లు ప్రకటించింది బీజేపీ అనూహ్యంగా ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేరునే పక్కన పెట్టింది ముఖ్యమంత్రిగా దాదాపు పదిహేనేళ్ల అనుభవం గల సీనియర్ నేతని పక్కన పెట్టడం అంటే భారీ వ్యూహమే ఉందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా ఏదేమైనా ఈసారి పార్టీలో ప్రభుత్వంలో యువ రక్తాన్ని నింపేందుకు బీజేపీ అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతుంది అయితే బీజేపీ అంటేనే సీనియర్ నేతలకి సాంప్రదాయ రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఇప్పుడు ఆ మార్కుని దాటి యువ ఓటర్లని ఆకర్షించేందుకే కొత్త నాయకత్వాన్ని సిద్ధం చేసే పనిలో పడింది బీజేపీ ఇందుకోసమే ఏకంగా ముగ్గురు కేంద్ర మంత్రులని అసెంబ్లీ బరిలో నిలిపింది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ గ్రామీణాభివృద్ధి ఉక్కు శాఖ సహాయ మంత్రి పగ్గత్ సింగ్ లకి టికెట్లు కేటాయించింది మరోవైపు ఆరుగురు ఎంపీలు సైతం ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీలు చేయనున్నారు ఈ లెక్కన కేవలం తమ స్థానాల్లో గెలవగలిగే అభ్యర్థులు బీజేపీకి అక్కర్లేదు చుట్టుపక్కల నాలుగు నియోజకవర్గాలపై ప్రభావం చూపగల నేతలపైనే ఆ పార్టీ ఫోకస్ చేస్తోంది అందుకే కేంద్ర మంత్రులు ఎంపీలని అసెంబ్లీ బరిలో దింపుతోంది తద్వారా అధికారంతో పాటు ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని భావిస్తోంది చివరగా గెలుపొందిన ఎమ్మెల్యేలే సమిష్టిగా సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటారని చెబుతోంది ఇక రాజస్థాన్లో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది ఆ పార్టీ తరఫున అశోక్ సింగ్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ కూడా సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకి వెళ్లనుంది బీజేపీ నిజానికి రాజస్థాన్కి రెండు దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వసుంధర రాజనే ఈసారి బీజేపీ తరపున సీఎం అభ్యర్థి అని అంతా భావించారు అందుకు తగ్గట్టే జైపూర్లోని పార్టీ కార్యాలయంలో ఆమె పోస్టర్లు వెలిశాయి కానీ సమిష్టి నాయకత్వంతోనే ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన వసుంధర రాజే అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు ఈ నేపథ్యంలోనే బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా జైపూర్లో ఆమెతో భేటీ అయ్యారు ఆ తర్వాత మిగిలిన నాయకులతోనూ ఏడెనిమిది పాటు కొనసాగిన ఈ చర్చల్లో అభ్యర్థుల ఎంపిక ఎన్నికల ప్రచార వ్యూహాలపై కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ అర్జున్ రామ్ మేఘ్వాల్ ను ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాల్సిందిగా ఈ సందర్భంగా అధిష్టానం కోరినట్లు సమాచారం ఈ నేపథ్యంలోనే పార్టీలో అంతర్గత సమస్యలు తలెత్తకుండా సీఎం అభ్యర్థిని ప్రకటించలేదనే వాదనలు ఉన్నాయి ఇక భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లోనూ ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని బీజేపీ భావిస్తోంది ఈ పార్టీ తరఫున మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ సావో రామ్ విచార్ నేతంలు ముఖ్యమంత్రి అభ్యర్థత్వాన్ని ఆశిస్తున్నారు దీంతో ఇక్కడ కూడా సీఎం అభ్యర్థిని ముందే ప్రకటించకూడదని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రమన్ సింగ్ నాయకత్వంలోనే బీజేపీ ఘోరంగా ఓడిపోయింది ప్రస్తుతం ఆయన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు కానీ ఛత్తీస్గఢ్లో నాయకత్వ పోరుపై బీజేపీ హైకమాండ్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున రమన్ సింగ్ని పెద్దగా పట్టించుకోవడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఛత్తీస్గఢ్లో నాయకత్వ మార్పుపై బీజేపీ హైకమాండ్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున రమణ్ సింగ్ని పెద్దగా పట్టించుకోవడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే ఇతర నేతలను తెరపైకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ నాయకత్వం అనుసరించనున్న వ్యూహాలు ఇప్పటికే ప్రత్యర్థిని ఆత్మరక్షణలో పడేశాయి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత దేశవ్యాప్తంగా ఆ పార్టీ కొంతమేర పాజిటివిటీ సంపాదించుకుంది కర్ణాటకలో అధికారంలోకి రావడం తెలంగాణలోనూ బలపడినట్లు సర్వే ఫలితాల్లో తేలడం కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో జోష్ని నింపింది ఈ క్రమంలోనే అభ్యర్థులు ఎంపికపై కసరత్తుని పూర్తి చేసింది ఇక ప్రకటించడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో బీజేపీ కొత్త స్ట్రాటజీ వారికి షాక్ ఇచ్చింది ఏకంగా కేంద్ర మంత్రులని రంగంలోకి దింపుతున్నట్లు వెల్లడించడంతో అందుకు తగ్గట్టుగా తమ అభ్యర్థులని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపైనే టైం వేస్ట్ చేస్తుండగా క్షేత్రస్థాయిలో బీజేపీ తన ప్రణాళికలని అమలు పరుస్తోంది మొత్తానికి ఒకే దెబ్బకి కాంగ్రెస్ బలాలని నిర్వీర్యం చేస్తూనే తన బలం పెంచుకునే ప్రయత్నంలో ఉంది బీజేపీ అదే సమయంలో పార్టీలో యువ నాయకత్వానికి ప్రాధాన్యత కల్పిస్తూ భవిష్యత్ రాజకీయాలకి బాటలు వేసుకుంటోంది బీజేపీ ఇదే క్రమంలో బీజేపీ ఇరవై మూడు రోజుల పాటు రాజస్థాన్లో పరివర్తన యాత్రలు నిర్వహించింది ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి అమిత్ షా జాతీయ అధ్యక్షుడు నడ్డా సహా అగ్రనేతలందరూ ఈ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని క్యాడర్లో జోష్ని నింపారు ఇక సంస్థ కంటే పెద్ద నాయకుడు లేడని ఇటీవలే జైపూర్ సభలో వ్యాఖ్యానించిన ప్రధాని మోదీ మనందరి గుర్తింపు గర్వం తామర్పు మాత్రమేనని దీన్నే ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలని సూచించారు మరోచోట అమిత్ షా సైతం ఇవే రకమైన కమెంట్లు చేశాడు ప్రస్తుతం మధ్యప్రదేశ్కి శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం అయినప్పటికీ తర్వాత ఏం జరుగుతుందో పార్టీ నిర్ణయిస్తుందని వెల్లడించారు నిజానికి బీజేపీ మొదటి నుంచి నాయకుడి పేరు ప్రకటించకుండానే ఎన్నికల్లో పోటీ చేసేది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొదటిసారి యూపీ ఎన్నికల్లో కళ్యాణ్ సింగ్ ని సీఎం అభ్యర్థిగా ముందే ప్రకటించింది ఆ ఎన్నికల్లో బీజేపీ యాభై ఏడు సీట్లు గెలుచుకుంది ఆ తర్వాత నుంచి కొన్ని ఎన్నికలు మినహా ముందే అభ్యర్థిని ప్రకటించడం బీజేపీల సాంప్రదాయంగా మారింది కానీ ఈసారి మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఎన్నికలకు పాత స్ట్రాటజీనే అనుసరించేందుకు బీజేపీ సిద్ధమైంది ఇక పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే బీజేపీ అధిష్టానం భావిస్తోంది రెండు వేల పద్నాలుగులో మోదీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి వయసు రీత్యా అగ్రనేత అద్వానీ మంత్రి పదవి చేపట్టలేకపోయాడు అలాగే ఎన్డీఏ ప్రభుత్వం మొదటి దఫాలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన వెంకయ్య నాయుడు ఆ తర్వాత ఉపరాష్ట్రపతిగా నియమితులై రాజకీయాలకి దూరమయ్యారు ఇప్పుడు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు సైతం అరవై నాలుగేళ్లు పైగా చాలా కాలంగా సీఎంగా కొనసాగుతున్నారు ఈ క్రమంలోనే ఆయన పాలనపై ప్రజల్లో వ్యతిరేకత రావడం సహజం మిగతా రాష్ట్రాల సీఎం అభ్యర్థులది ముంచు ఇదే పరిస్థితి పైగా ఇప్పుడు బీజేపీకి కావాల్సింది క్షేత్ర స్థాయిలో పార్టీని పటిష్టపరిచే నాయకులే తప్ప పదవులు ఆశించే నేతలు కాదు అందుకే పార్టీని క్యాడర్ని నడిపించగలిగే నాయకుల వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతుందనేది వాస్తవం కాగా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సెప్టెంబర్ ముప్పై అక్టోబర్ ఒకటి తేదీల్లో ఢిల్లీలో సమావేశం కానుంది ప్రధాని మోడీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ ఎన్నికల కమిటీలోని ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొనున్నారు ఈ సందర్భంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులని ఖరారు చేయనున్నట్లు సమాచారం ఈ భేటీ ముగిసిన అనంతరం వచ్చే ఎన్నికల్లో బీజేపీ అనుసరించబోయే మరిన్ని వ్యూహాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అలాగే పొత్తులపై ఇప్పటిదాకా వినిపించిన పైన స్పష్టత రానుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు